ప్రకాశం జిల్లా చీరాల మండలం బేర్ హాస్పిటల్ ప్రాంగణంలో శ్రీ బాలానందం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు బుధవారం రాత్రి జరిగాయి. వేడుకలకు పాస్టర్ విజయ్ రాజ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఐక్య క్రిస్మస్ వేడుకల్లో పాస్టర్ విజయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ బాలానంద ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. జాండ్రపేటలో 1000 మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు చేయటం అభినందనీయమన్నారు. వైకుంఠపురం అనారద వద్ద మహిళలకు దీపావళి కానుకగా పండ్లు చీరలు పంపిణీ చేయడం, తర్వాత హస్తినాపురంలో మిలాద్ నబీ సందర్భంగా 500 మంది ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేయడం సంతోషమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసే విధంగా ఆశీర్వదించారు. ట్రస్ట్ చైర్మన్ సజ్జా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా 650 మంది మహిళలకు చీరలు, 35 మంది పాస్టర్లకు బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, జడ్పీటీసీ పృథ్వీ అరుణ, మాజీ సర్పంచ్ కట్ట గంగయ్య, అడప వెంకటేశ్వర్లు, చీరాల పాస్టర్స్ నాయకులు, క్రైస్తవ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీస్తు జన్మ సమాజ విముక్తి కోసము, మన సంతోషం కోసం జరిగింది. క్రీస్తువులలో పాపం చేయుచున్న వల్ల, అందువల్ల క్రీస్తు మరణము జయించెను. పాపము చేసిన వారిని మరణము బంధించును. ఈ భూమి యందు చాలా తత్వవేత్తలు పుట్టారు. చిన్నప్పుడు నాకు ఒక కథ గుర్తుండేది, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపాలని చెప్పేసి గాంధీ గారు చెప్పారు. ఇదే వాక్యమును 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు బైబిల్లో ఇదే విషయం చెప్పాడు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సజ్జా వెంకటేశ్వరరావు గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరియు స్టేజ్ ముందు ఉన్నటువంటి సోదరి మనులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.